ఆస్తి కోల్పోయినప్పుడు అప్పుడు గురుగారి సమక్షానికి వచ్చాడు. స్వామి, నేను మీరు అడిగినటువంటి ఆ విషయంలో నేను ఒక నా ప్రయత్నం ఉన్నప్పుడు, నాకు అవకాశం ఉన్నప్పటికీ నాలో లోపి ప్రవేశించాడు. ఆ లోపి ప్రవేశించి నన్ను మీరు అడిగినటువంటి ఆ విషయానికి నేను అవకాశం సద్వినియోగం చేసుకోలేకపోయాను. మరి ఈరోజు నాకు కనీసం ముప్పిడి అన్నం కూడా తినలేనటువంటి పరిస్థితి నాకు నా కుటుంబానికి ఏర్పడింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో నన్ను ఏం చేయమంటారు స్వామి అన్న? చేత అది నీ యొక్క ప్రాప్తము అని చెప్పి ఆయన చిన్న మాటలో చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. నిజం ఎవరే కీడు చేసినను నవ్వనాడవలదు, తన ప్రాప్తమును తిట్టవలదు. మోషణ ఏది నాశనమో అదే మనము, మోషణ ఏది నాశనమో అదే మనకు ఎదురు వచ్చును. దానికై చింత చేయట మానవనీయం. నిజంగా మనం ఎవరిని ఎటువంటి విషయంలో ఇబ్బంది పెట్టకూడదు, మనస్తాపం చెందకూడదు, తిట్టకూడదు, ఎవరికి నోరెత్తి మాట అనకూడదు. మన ప్రాప్తంలో ఏదైతే మనకుందో అది జరిగి తీరుతుంది. మన ఉండిట రాత ఏదైతే రాసిందో అది జరిగి తీరుతుంది. అంచేత దానికై చింతించడం కన్నా మనం ఆ యొక్క ప్రయత్నం చేసి ఆ ప్రాప్తంలో ఉండేటువంటి విషయాన్ని మనం ఏ విధంగా సద్గురుమూర్తి యొక్క మహత్తరమైనటువంటి ఆశీర్వాద రూపమైనటువంటి శక్తి చేత అది మన దరి చేరకుండా, ఆ యొక్క దుఃఖం మన దరి చేరకుండా మనం ఏ విధంగా రక్షణ పొందాలి అనేటువంటి లక్ష్యంతో ఉన్నట్లయితే మన ప్రాప్తాన్ని, మన యొక్క నుదుటి రాత్రిని కూడా స్వామి మనలో ఉండేటువంటి లక్ష్య సిద్ధి చేత, మన యొక్క పరిపూర్ణమైనటువంటి భక్తి చేత, మన యొక్క పరిపూర్ణమైనటువంటి విశ్వాసం చేత ఆ యొక్క స్వామి మనకి మన యొక్క తలరాత్రులు, మనలో ఉండేటువంటి నుదుటి రాత్రులు మార్చి మన యొక్క ప్రాప్తంలో జరగబోయేటువంటి సంఘటన నుండి కాపాడి మనం రక్షించడం జరుగుతుంది. మనలో పరిపూర్ణటువంటి భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానము అనేటువంటి మహాప్రసాదం మనం పొందినప్పుడు మాత్రమే ఇది మనకి పొందేటువంటి అవకాశం ఉంది. అందుచేత లోపికి లేని మోక్షం అలోకము మహామహనీయ వైభవ అనేటువంటి విషయం, లోపికి మోక్షం అనేటువంటిది లేదు. అంచేత లోపి యొక్క సంపద, లోపి యొక్క విషయం ఏ విధంగా ఉంటుంది? ఎప్పుడు తన యొక్క సంపద వైపే దృష్టి పెడతాడు తప్ప ఈ భౌతికమైనటువంటి ఈ సంపద తనకు ఎంతవరకు ఇది ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం వైపు దృష్టి సారించలేదు. అంచేత ఆ సంపదపై తన దృష్టి ఉన్నంతసేపు ఆ లోపికి మోక్షం అనేటువంటిది రాదు. అంటే ధాన్యము వెదజల్లిన కానీ ధాన్యరాశి పడేయగలేరు. సాంబ్రాణి సువాసనలు నిప్పుపుల్ల వేసిన కానీ పొందలేదు. అలాగే త్యాగమున కానీ మోక్షము రాదు. మన పది కొన్ని వందల గింజలు ధాన్య గింజలు వెదజల్లితేనే మనకి ఆ ధాన్యపు హస్తాలు వస్తాయి. సాంబ్రాణి పొగ పొందాలంటే ఆ నిప్పుపుల్ల వేసి ఆ సాంబ్రాణి ద్వారా ఆ పొగ మనం పొందేటువంటి అవకాశం ఉంది. త్యాగం చేస్తే కానీ మోక్షం రాదు. మంచిదా ఆ త్యాగం చేసేటువంటి బుద్ధిని ప్రసాదించు స్వామి అని మనం స్వామి యొక్క విధానంలో మనం అర్థించినట్లయితే ఆ స్వామి మనకి ఆ త్యాగ స్వరూపమైనటువంటి శక్తిని మనకు ప్రసాదిస్తారు. కానీ భ్రాంతి ఏం చేస్తుంది? ఆ త్యాగం ఇస్తే నీకు ఏమొస్తుంది? త్యాగం చేస్తే ఏం చేస్తావు? ఏమొస్తుంది? ఏం పొందగలుగుతావు అని చెప్పి మనల్ని ఆశతో మరిపింపజేస్తుంది. అంచేత మనం ఆ భ్రాంతి మరిపింపజేసినటువంటి ఆశకు మనం లోబడి మనం ఆ యొక్క త్యాగమైనటువంటి విషయం మర్చిపోతాం. అది భ్రాంతి మనలో ఉండేటువంటి పరిషత్ వర్గాల్లో ఒకటైనటువంటి లోభత్వం మన భ్రాంతి రూపంలో ఆశ రూపంగా ఆవహించి ఇది 10 రూపాయలు మనం సినిమాకి వెళ్తే మంచిది కానీ 10 రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ చదువు సాధించడానికి వస్తే మనకు ఏం ఉపయోగం ఉంటుంది అని చెప్పి భ్రాంతి మనకి అలా మరిపింపజేస్తుంటుంది. అందువల్ల భ్రాంతి సూక్ష్మంగా, సునాయాసంగా, ఆనందంగా ఆశ కల్పించి అది చక్కగా ఒక ఆనందం, ఒక చక్కని విషయాన్ని మనకి మనసుకి, శరీరానికి, కళ్ళకు ఆనందాన్ని కల్పిస్తుంది. అని చెప్పి తొందరగా మనం వాటి యొక్క విషయం వైపు దృష్టి కేంద్రీకరిస్తాం తప్ప మన ఈ తత్వం చెప్తున్నాము విని తరించి అందులో ఉండేటువంటి జ్ఞానం చేత నీలో ఉండేటువంటి భ్రాంతిని తొలగించుకో అని చెప్పి మనం సద్గురుమూర్తి యొక్క సాన్నిధ్యంలో తత్వం వినడానికి మనం కాలాన్ని వెచ్చించము. అంటే కాలాన్ని వెచ్చించినట్లయితే మనకి ఆ తత్వం వైపు దృష్టి మరల్చినట్లయితే మనకు ఆ మహాప్రసాదం మనకు లభిస్తుంది. అంటే ఆ కాలము పోచున్నది వడిగా మనం పెట్టేయడం. అంటే ఆ కాలాన్ని మనం వెచ్చించి ఆ సద్గురుమూర్తి యొక్క సాన్నిధ్యంలో
కొంత సమయాన్ని గడిపి ఆ ప్రసాదాన్ని మనం ఆ స్వామి యొక్క తాత్విక ప్రసాదాన్ని తాత్విక సంపదను మనం తీసుకుని వెళ్ళగలిగినట్లయితే ఆ సంపద యొక్క స్వరూపం మన యొక్క దైనందిన జీవితంలో ఉండేటువంటి అనేక విషయాలను పరిష్కరించి మానసికమైనటువంటి ప్రశాంతతను తృప్తిని శాంతిని ప్రసాదిస్తూ మన దైనందిన జీవితంలో అమోఘమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. తద్వారా మన అనేక విషయాలను మనం పరిష్కరించుకుంటూ సంస్కరించుకుంటూ చక్కని జీవితాన్ని గడిపేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. కానీ కాలం అనేటువంటి విషయంలో మనం అశ్రద్ధ వహిస్తుంటాం. కాలం పవిత్రమైనటువంటిది, కాలమే ఈశ్వరుడు అని చెప్తాడు తత్వవేత్త. కాలాన్ని ఎవరైతే సద్వినియోగపరుచుకుంటాడో వాడు ఈశ్వరుని తెలుసుకుని తరించేటువంటి అవకాశం ఉంది. ఇంకా కాలం అనేటువంటి విషయం మనం ఇప్పటికీ మన యొక్క జీవన విధానంలో వృధా చేయకూడదు. పోయినటువంటి కాలం మళ్ళీ తిరిగి రాదు, గతించినటువంటి కాలం మళ్ళీ తిరిగి రాదు. సంపద పోయినటువంటి సంపద మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చేమో, కానీ కాలాన్ని మాత్రం మనం సంపాదించుకోలేము. అటువంటిది విలువైనటువంటి కాలాన్ని మన యొక్క జీవనయానంలో మనం చక్కగా భౌతిక లౌకిక ఆధ్యాత్మికమైనటువంటి విధానంలో మనం ఆ సంసారమైనటువంటి విధానంలో ఆ కాలాన్ని మనం సద్వినియోగపరుచుకొని మనం భౌతికంగా మనం చక్కగా జీవిస్తూ ఆధ్యాత్మికంగా శాంతి తృప్తి పొందుతూ మన మోక్షానికి మార్గదర్శకమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తరిస్తూ ఉన్నట్లయితే ఈ మహత్తరమైనటువంటి కాలం యొక్క విలువ మనకు తెలియబడుతుంది. ప్రజలు అటువంటి ఉత్కృష్టమైనటువంటి కాలాన్ని మనం గత 2 రోజులుగా ఈ మహాసభలో తరిస్తూ చక్కని అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకుంటున్నాం. మరి ఈ విధంగా ఈ రోజున మరి ఈ విధంగా ఆధ్యాత్మిక విషయాలు మనం వింటూ తరిస్తూ ఆనందిస్తూ ఉంటాం. మరొక ప్రక్క మనకి భ్రాంతి తట్టి లేపుతూ ఉంటుంది. నడు ఇంటికి వెళ్ళినట్లయితే మనకు చాలా పనులు ఉన్నాయి, చాలా అనేక విషయాలు ఉన్నాయి. ఇంటి గొడవలు, ఆర్థిక గొడవలు ఇలా అనేక విషయాలు మనలో ఉన్నాయి. అవన్నీ సంస్కరించుకోవైతే ఎంతసేపు కూర్చుంటాను నడు నడు అని చెప్పి మనం తట్టి లేపుతుంటుంది భ్రాంతి మనలో. కానీ మన మనసు ఒక చోట మన యొక్క శారీరకమైనటువంటి విధానం వ్యవస్థ ఒక చోట ఉంటుంది. ఈ రెండింటికి పంతన లేకుండా చేస్తుంటుంటుంది భ్రాంతి. అంచేత భ్రాంతిని త్యజించడం అనేటువంటిది సాధ్యం కాదు. అది ప్రతిక్షణం ఈ పుట్టుకతో ప్రారంభమయ్యి అది చివరి శ్వాస వరకు భ్రాంతి మన యందు ఉండి మన యందు అనేక రకాలైనటువంటి విషయాలను భ్రాంతిలో పెట్టి మరిపింపజేస్తుంటుంది. అంచేత భ్రాంతి వదిలితే భ్రాంతిని చేయిస్తే కానీ తత్వం అనేటువంటిది తెలియబడదు అంటారు తత్వవేత్త. మరి భ్రాంతి అనేది పుట్టుకతో వచ్చింది, అది పుట్టుకతోనే అది జన్మ చివరి శ్వాసగా ఉండి అది సమసిపోతుంది. కానీ భ్రాంతి వదలదు మనది. ఆ భ్రాంతిని వదిలించుకోవాలనేటువంటి ప్రయత్నం మనం ఏ విధంగా మనకు సాధ్యంగా ఉంది అన్నప్పుడు అది కేవలం సద్గురు ఆశీర్వాద రూపమైనటువంటి మహామంత్రుల చేత మాత్రమే ఆ యొక్క భ్రాంతిని స్థాయిపరుచుకుంటూ ఆ భ్రాంతి యొక్క తత్వం యొక్క శక్తి వృద్ధి చెందకుండా ఈశ్వర తత్వం